हेलो फ्रेंड्स चूसारा बीरा स्पंज गार्ड इदी सो इदी हैंड पॉलिनेशन चेसिंदन्नमाट इंका काय निलबडिंदी अंड इंकोकटि कूडा उंदी इक्कड इदी कूडा हैंड पॉलिनेशन चेसामु सो इदी 1 मंथ कंटे मुंदे वच्चेसिंदट्ले एंदुकंटे 30 डेस बिफोरे वच्चिंदन्नमाट ई काय पूत अंता सो चूद्दाम निलबडतायो लेदा अन्नदि अयिते हैंड पॉलिनेशन चेसामु చూడాలి అండి పచ్చిమిర్చి వైట్ ది వచ్చింది సార్ మాకు వైట్ కలర్ ఇది ఎప్పుడు బ్లాక్ వే కదా మన దగ్గర ఉండేవి ఈసారి డిఫరెంట్ గా వైట్ ది వచ్చింది దోసపాదులు అయితే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది सो अन्नी मेल फ्लवर्स वस्ट फीमेल फ्लवर्स वो जाग्रा चूसकोनी पॉलिनेशन चुस्काली सो चूसारा अन्नी मेल फ्लवर्स फीमेल फ्लवर्स एपड़ना फर्स्ट मेल फ्लवर्स वस्ताई तरवा फीमेल फ्लवर्स वस्म सो फीमेल फ्लवर्स वो चला प्रेशियस काबट्टी हैंड पॉलिनेशन चुस्काली अंड इदी पसुपु अंडी चाला हेल्दीगा वस्तुंदि पसुपु मोक्कलैते ఇవి మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ ఇందులోనే మామిడి మొక్క కూడా ఉంది అది కూడా హెల్దీగానే ఉంది చూద్దాం పోయింది హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ఒకటి ఉంది కొంచెం పెరుగుతాయి ఇదేంటో వడబడింది తీసేద్దాం అటువైపు ఇది పెద్ద సైజ్ వచ్చింది లేతగానే ఉంది చాలా పెద్ద సైజ్ వచ్చింది అండి పట్టుకోగానే ఊడొచ్చేసింది ఇప్పుడే వాటరింగ్ చేశాను కూడా పెద్దగా పెరిగించేసారా ఇప్పుడు వచ్చిన పెద్దవి రెండు కూడా ఆయిల్ క్యాన్ లో వేసినా అన్నమాట ఇది కూడా ఆయిల్ క్యాన్ లో వేసింది సో చూసారా అంత పెద్దగా వచ్చిందో సో ఆయిల్ క్యాన్ లో కూడా మనం వంగ ముక్కలు పెట్టుకోవచ్చు అన్నమాట బెండకాయ ఒకటి రెడీ అయింది ఇది కూడా కోసేసుకుందాం సాంబార్ లో కట్ల యూస్ అవు పచ్చిమిర్చి సో ఇవి పండనిద్దాం చెట్లని ఇది చూడండి అసలు ఎంత మంచిగా పూత వచ్చిందో ఒక కొమ్మ ఎండిపోయింది సో ఆ కొమ్మని తీసేసాను పక్క కొమ్మ మాత్రం బాగుంది ఇది మాత్రం ఫ్లవరింగ్ ఇప్పుడు ఇగుర్లు వేసుకొని చక్కగా నీట్ గా వచ్చింది అన్నమాట దీనికి తెగులు వచ్చింది మళ్ళీ కోల్కొని చూడండి ఎంత బాగా వచ్చిందో సో పచ్చిమిర్చి అయితే చాలా ఉన్నాయి కానీ చెట్లని ముంచేద్దాం పండనిద్దాం ఇది కొంచెం పండినట్లుంది కదా ఇది సీడ్ కుంచేసుకుందాం సో చెట్టు చిక్కుడు విత్తనాలు లేవు నా దగ్గర అందుకని అది సీడ్ కుంచేస్తున్నా సో ఈ చిక్కుళ్ళు కోసేసుకుందాం ఓకే ఇక్కడ ఒకటి ఉంది ఈ ఆకులు నైట్ మిడతలు వస్తున్నాయి అవి తినే సరిపోతున్నాయి అన్నమాట ఇదేం చేయలేము వాటిని అండ్ కరేపాకు కొంచెం కోసుకుందాం ఫ్రెష్గా ఉంది
యాక్చువల్లీ కరేపాకు చెట్టు కోసమని ఈ చిక్కుడు విత్తనాలు పెట్టానన్నమాట, నైట్రోజన్ అందిస్తాయి అన్న ఉద్దేశంతో. సో ఇది కూడా హెల్దీగా పెరుగుతుంది వాటితో పాటు. కత్తితో కట్ చేస్తా. ఫ్రెష్గా ఉందో మన చిట్టి కరేపాకు చెట్టుకి కొంచెం 2 రెబ్బలు తీసుకున్నాం. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. చిక్కుడుకాయలు అయితే ఇవి వచ్చాయి, నెక్స్ట్ టైం ఎక్కువ వస్తాయేమో. ఇవన్నీ కాయలు అయితే మనకి ఈసారి ఎక్కువ కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో పూత అయితే మంచిగా వస్తుంది, గాలికి పూత నిలబడట్లేదు అన్నమాట, పడిపోతుంది. చూద్దాం ఈసారి. సో ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న హార్వెస్ట్. ఈరోజు చిక్కుడుకాయలు ఫస్ట్ కాప్ అన్నమాట, అండ్ కరేపాకు మన చిన్న కరేపాకు చెట్టుది ఒక బెండకాయ వచ్చింది, అండ్ వంకాయలు ఉన్నాయి కానీ 4-5, అవి 2 రోజులు ఉంచొచ్చు అన్నమాట అందు గురించి. సో ఎట్లాగో మా వాళ్ళు కూడా తినట్లేదని తక్కువ తక్కువగా కోస్తున్నాను మా వరకే. సో ఇవి ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.